తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి పలు చిత్రాలకు పనిచేసిన తర్వాత అష్టాచమ్మ చిత్రంతో హీరోగా మారాడు నేచురల్ స్టార్ నాని. అష్టాచమ్మ తర్వాత ఆరెంజ్ లో ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆకర్షించలేకపోయాయనే చెప్పాలి. ఇక పిల్ల జమీందారు సినిమాలో నాని నటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి మనోడి అదృష్టం తిరిగిందనే చెప్పాలి. 2015లో జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం, బలబల మగాడిపై సినిమాలతో వచ్చి వరుస హిట్లు అందుకున్నాడు. ఇక 2016లో కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్మెన్, మజ్ను వంటి ప్రేమ కథలతో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే నిన్ను లొక్కల్ నిన్ను కోరి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో నాని దూసుకుపోతున్నాడు. సంవత్సరానికి 3 సినిమాలు చేస్తూ అటు ఇండస్ట్రీకి మంచి విజయాలు ఇస్తూ ఇటు చేతి నిండా డబ్బులు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నాని ఏడాదికి ఎంత సంపాదిస్తున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. నాని ఏడాదికి 3 సినిమాలు తగ్గకుండా చేస్తున్నాడు. ఈ లెక్కన ఒక్క సినిమాకు 5 నుండి 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఇక ఈ లెక్కన మనోడు ఎంత లేదన్నా 18 కోట్లు సంపాదిస్తున్నాడని సమాచారం. ఇంకా అంతకన్నా ఎక్కువ సంపాదించిన అతిశయోక్తి లేదు. అంతే మరి, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని సామెత కూడా ఉంది కదా, అదే పాటిస్తున్నట్లున్నాడు హీరో నాని. ఇక ఇప్పుడు నాని చేతిలో మరొక 2 సినిమాలు కూడా ఉన్నాయి. అవేనండి, కృష్ణార్జున యుద్ధం మరియు MCA మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ 2 చిత్రాలు నానికి ఎలాంటి బంపర్ బొనాన్జానిస్తాయో చూడాల్సిందే.